పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలియంది కాదు అందుకే ప్రతిరోజు జ్యూస్ తాగమని డాక్టర్ సూచిస్తుంటారు ఫ్రెష్ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి అయితే రోజు ఇంట్లో జ్యూస్ తయారు చేయడం కష్టం అందువల్ల రెడీమేడ్ జ్యూస్లు తెచ్చి ఇంట్లో ఉంచుకుంటారు మార్కెట్లో చాలా పండ్ల రసాలు దొరుకుతాయి జ్యూస్ కవర్ పై వంద శాతం న్యాచురల్ తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది నమ్మే ఈ ప్రాసెస్ చేసిన జ్యూస్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు కానీ ఈ జ్యూస్ లో వంద శాతం పండ్ల రసం ఉండదు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న కంపెనీల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ రెండు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది ఇకపై జ్యూస్ తయారీ దీన్ని ఖచ్చితంగా పాటించాలి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ప్యాక్ పై వంద శాతం పండ్ల జ్యూస్ అని రాయకూడదని ఆదేశించింది వారి ఉత్పత్తులపై వంద శాతం ప్యూర్ జ్యూస్ అనే పదాన్ని తీసివేయాలి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ రూల్స్ ప్రకారం క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు కొత్త ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఉన్న అన్ని ప్రీ ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ను ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి లోపు దశలవారీగా తొలగించాలని నిర్దేశించింది అలాగే చక్కెర విషయంలోనూ కిలో జ్యూస్ లో పదిహేను గ్రాముల కంటే ఎక్కువ చక్కెర కంటెంట్ ఉందని లేబుల్ వేయాలి అలాగే ఇకపై ఆరోగ్య పానీయాలను శక్తి పానీయాలుగా విక్రయించడాన్ని కూడా ఆపేయాలి వాస్తవానికి మొత్తం పండ్ల రసం అని చెప్పినప్పటికీ అందులో మొత్తం పండ్ల రసం ఉండదు నీళ్లు కలుపుతారు ఈ రసాన్ని పారిశ్రామిక ప్రాంతంలో తయారు చేస్తారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది నీరు పంచదార పండ్ల రసాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచే ప్రక్రియలో రసం రుచి పెరుగుతుంది కానీ అది ఆరోగ్యకరం కాదు దీని నుండి విడుదలయ్యే రసాయనం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది బరువు పెరగటం గుండె జబ్బులు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది